కథామంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ వైద్య ప్రయత్నం అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను రామాపురం మొత్తానికి అనంతాచారులు ఒక్కడే వైద్యుడు ఆయన వారం రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూనే కరణంగారి మనుషులు తన కోసం వేచి ఉండటం చూశాడు విచారించగా గ్రామ గారు రెండు రోజులుగా మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడి ఉన్నట్లు ఆచార్యులకు తెలిసింది ఆయన అప్పటికప్పుడే మందుల పెట్టుతో సహా హుటాహుటీగా గారింటికి పరిగెత్తాడు కరణంగారికి జ్వరం హెచ్చుగానే ఉన్నది ఆయన పడుకున్న గది ముందు చుట్టాలు ఊళ్ళో పెద్దలు అనంతాచారుల కోసం ఎదురు చూస్తున్నారు అనంతాచారులు అక్కడికి చేరుతూనే ఎవరిని పలకరించకుండా తిన్నగా రోగి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు రోగుల్ని ఏకాంతంగా పరీక్షించటం ఆయన అలవాటు అయితే ఎంతసేపటికి ఆచారులు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతుందోనన్న బయట వాళ్లకు ఆదుర్థ పుట్టింది ఇంతలో ఆచారులు తలుపులు ఊరగా తెరిచి కరణంగారి పెద్దబ్బాయితో బాబు ఒక పెద్ద మేకు తెప్పించి పెడతావు అన్నాడు ఆచారులు తెమ్మన్న మేకు క్షణాల మీద వచ్చింది ఆచార్లు దాన్ని తీసుకొని తలుపులు వేసుకున్నాడు లోపల నుంచి చిన్న చిన్న చప్పులు వినిపించాయి అయ్యాక తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి ఆచార్యులు బయటకు తొంగి చూసి కరణంగారికి ఎలా ఉన్నదని మునుసు పడిగిన ప్రశ్న వినిపించుకోక ప్రస్తుతానికి సుత్తి ఒకటి తెప్పించి పెట్టండి తర్వాత మాట్లాడదాం అన్నాడు సుత్తి వచ్చింది దాన్ని తీసుకొని ఆచార్యులు మళ్లీ తలుపులు మూశాడు ఈసారి గదిలో నుంచి పెద్ద చెప్పులు వినిపించాయి కొంచెం సేపటికి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి కరణంగారి తమ్ముడు ఆదుర్దాగా ఆచార్యులను అన్నయ్యకి ఎలా ఉందండి అని అడిగాడు ఆ సంగతి తర్వాత చెప్తాను ముందు గుణపం ఒకటి వెంటనే కావాలి అన్నాడు ఆచార్యులు ఎవరో గుణపం తెచ్చి అనంతాచార్యులకు అందించారు దాన్ని తీసుకొని అతను మళ్ళీ తలుపులు మూశాడు ఈసారి బయట వేచి ఉన్న వాళ్లకు గదిలో నుంచి చాలా పెద్ద చప్పుళ్ళు వినిపించాయి లోపల వైద్యుడు ఏం చేస్తున్నది బయట వాడుకు కొంచెం కూడా అర్థం కావటం లేదు వారి ఆదుర్త మరింత అయ్యింది కొందరు తలుపుల మీద బాధి ఆచార్యులను బయటికి రమ్మన్నారు లోపల నుంచి సమాధానం లేదు నిలిచిపోను నిలిచిపోనులేదు ఇక లాభం లేదనుకొని తలుపులు బద్దలు కొట్టి సంగతి ఏమిటో చూడండి చెవులు ఎత్తే ఆ చప్పుళ్ళేవిటి అన్నాడు మునుసుబు గారు క్షణంలో తలుపులు పగలగొట్టారు లోపల కరణంగారు పడుకున్న మంచానికి సమీపంలో నేల మీద కూర్చుని తన మందులు పెట్టే తాళాన్ని పగలగొట్టడానికి మేకు సుత్తి గుణపము రకరకాలుగా ఉపయోగిస్తూ అనంతచారులు కనపడ్డాడు అది చూసి అప్పటి వరకు ఆదుర్దా పడిపోతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు